ఒక అద్భుతమైనటువంటి మహాశక్తిని కన్నాము అని చిరంజీవి గారి తల్లిదండ్రులు కూడా కలలో కూడా ఆ రోజును ఊహించి ఉండరు. ఈనాడు ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడుతున్నారో, వాళ్ల కళ్లను చూస్తే, మీ అభిమానుల కళ్లను చూస్తే అర్థమవుతుంది. చిరంజీవి గారు కోట్ల మంది గుండెల్లో ఉన్నాడు, మీ కోట్ల మంది కలిపి ఆయన ఒక్క గుండెలో ఉన్నారు. ఆయనకంత ప్రేమ మీరంటే మరి బొమ్మలు చూస్తే ఆ బొమ్మ మీరెప్పుడు చూసేదే, ఈ బొమ్మ మీరెప్పుడు చూసేదే, ఇక్కడ బొమ్మ చూశారా? కిందకి తల వంచి ఆలోచిస్తున్నాడు, కాలు ముందుకు వెళుతోంది, నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వెయ్యాలి అని. రక్తదానం అయిపోయింది, నేత్రదానం అయిపోయింది, పద్మభూషణ అయింది, ఈ స్టెప్ ఎక్కడ పడాలి? మీకు తెలుసు, ఆయనకు తెలుసు, ఆయన చెప్పడు ఆ స్టెప్ ఎక్కడ వేస్తాడు. అయితే మా అన్నయ్య చెప్పినట్టుగా 25 సినిమాలు ఒక్క సినిమా చిరంజీవి గారితో రాస్తే అదృష్టం అనుకుంటారు రచయితలు. 25 సినిమాలు రాసే అదృష్టం మాకు మెగాస్టార్ కల్పించారు, ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు. ఏ వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా నీ పీకి పారేస్తే పీక కోస్తా అన్నాడు ఇంద్రాలో. ఏయ్, నీ కంఠంలో నరాలు తెంపిన బూటికి లేసులుగా కట్టుకుంటా అన్నాడు ఠాగూర్లో. రోగిని ప్రేమించలేని వైద్యుడు కూడా ఒక రోగితో సమానం అన్నాడు శంకర్ దాదా ఎంబీబీఎస్ లో. మరిప్పుడు 500 మందితో ఒక ఎమ్మెల్యే ఎదురుగా వచ్చి, నాకెదురొచ్చావు ఎంత ధైర్యవరా అని గుండె మీద చెయ్యేస్తే, గుండె మీద చెయ్యేసావు కదా, నాకు తెలియట్లేదా లోపల ఎంత పవర్ ఉందో. రే, 4 గంటల వరకు నీకు టైం ఇస్తున్నా, విలన్ డైలాగ్ అండి ఇది, 4 గంటల వరకు టైం ఇస్తున్నా, తినేది తిను, తాగేది తాగు, చూసేది చూడు, 4 గంటల తర్వాత ఉండవు అంటాడు వాడు. అప్పుడు ఈయనేమంటాడు, వద్దు ఛాలెంజులు వద్దు, 4 గంటలకి నా జోలికి వస్తే 4 గంటల 10 నిమిషాలకి ఇతని జోలికి ఎందుకు వచ్చాను రా భగవంతుడా అని బతికినంతకాలం ఏడుస్తావు. అప్పుడు 500 మంది కత్తులు లేపుతారండి రే అని. వద్దురా, మీ కళ్లకు వేట కొడవళ్లే చూశారు మీరు, ఈ కళ్ళు ఫిరంగులు చూశాయి. స్టాలిన్ స్టాలిన్ స్టాలిన్. నమస్తే. ఈ సందర్భంగా ఈ హ్యాపీ అకేషన్ లో రామ్ చరణ్ తేజ్ని అశ్వినీ దత్ గారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇక్కడ ఫిలిం ప్రొడ్యూసర్స్ అయినటువంటి నా తమ్ముడు నాగబాబు గారిని, అల్లు అరవింద్ గారు ఉండడం గాని చాలా మందిలో ఆ క్యూరియాసిటీ చోటు చేసుకున్నప్పుడు, ఒక ఫిలిం మేకర్ గా, ఒక ఆత్మీయుడుగా, ఒక ఫిలిం ని పెద్ద ఎత్తులో చూపించేటటువంటి ఆ యొక్క దమ్ము ధైర్యం ఉన్న ఒక ప్రొడ్యూసర్ గా నా కొడుకును ఇంట్రడ్యూస్ చేయాలి అంటే గనక దానికి సరైన వ్యక్తి నాకు ఎందుకో మన అశ్విని దత్ గారు అనిపించారు. ఆ అశ్విని దత్ గారిని ఈరోజున వేదిక మీదకు వచ్చి మా సంతోషాన్ని ఆయన స్వీకరించాల్సింది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చరణ్ ఎక్కడ? రామ్ చరణ్. మీ అందరి సమక్షంలో నా కొడుకు బాధ్యత ఈయనకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ వాళ్ళ చేతుల్లో పెట్టాను. చాలా బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ రోజున అశ్విని దత్ గారికి, పూరి జగన్నాథ్కి. మీ యొక్క అంచనాలను మించి ఆ సినిమా తీయాలి, ఆ బరువైన ఆ బాధ్యతను
సమర్థవంతంగా వీరిరువురు తీరుస్తారని నా కుమారుడికి అద్భుతమైన విజయం మీ ఆశీస్సుల ద్వారా వాళ్ళు కలగజేస్తారని నేను సహమత తీసుకుంటున్నాను. పెట్టాను ఇక మీరు చూసుకోండి.